హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బడ్జెట్లో షిరిడి టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది చెప్తాను అలాగే సమ్మర్లో అయితే ఎక్కువగా వెళ్ళకండి అక్కడ టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ టెంపరేచర్ కారణంగా నేను వీడియో కూడా సరిగ్గా షూట్ చేయలేకపోయాను సో ఫస్ట్ మనకి వెళ్ళగానే చిలకరూరుపేట వారి నిత్యానదాన సత్రమన్స్ అని మనకు అక్కడ ఫుడ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారండి అండ్ మనకి టెంపుల్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అది భక్తి నివాస్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్లో మనకి అది ఉంటుంది ఏదైనా సరే వాకబుల్ డిస్టెన్స్లో వెళ్దాం మనకి ఆంధ్ర ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుందండి సో ఫ్రీగానే మనకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే మనకి అకామిడేషన్ వచ్చేసరికి సాయాశ్రమం భక్తి అని ఇది మనకి ఆన్లైన్లో శ్రీడి సాయి సంస్థ వాళ్ళది వెబ్సైట్ ఉంటుంది అందులో మనకి పర్ డే టూ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారు ఇందులో సో రూమ్స్ అన్నీ కూడా మనకి నీట్గానే ఉన్నాయండి సో లోపడంతా కూడా ఇలా ఉంది అలాగే మనకి టీ మిల్క్ కాఫీ ఇటువంటి వాటికి ఇలా క్యాంటీన్స్ పెట్టారు సో టీ టూ రూపీస్ కాఫీ త్రీ రూపీస్ వాటర్ బాటిల్ లీటర్ టెన్ రూపీస్ మిల్క్ ఫైవ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు సో మనకి చాలా తక్కువ రేట్లకే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మనకి సాయి ఆశ్రమం వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి అన్నదానం అది టెంపుల్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది సో అది చాలా పెద్ద అన్నదానం చేసే ప్లేస్ అండి ఒకేసారి చాలామందికి అక్కడ అన్నదానం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో భక్తి నివాస్ నుంచి అక్కడికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది టెంపుల్ నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్ ఇది మనకి సో లోపల కూడా బాగా క్లీన్గానే ఉన్నాయండి అన్నీ బాగా సర్వ్ కూడా చేస్తున్నారు సో ఒకేసారి ఇంతమంది మనం భోజనం చేయొచ్చు అక్కడ సో ఇక్కడ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారండి సో అలాగే మనం లోపలికి వచ్చినట్లయితే చావడి ద్వారకామాయి అలాగే పక్కన హనుమాన్ టెంపుల్ అనేది ఉంటుంది లోపల మనకి మెయిన్ ఆలయంలో ఎలాగా షూట్ చేయడానికి పర్మిషన్ ఉండదు మీ అందరికీ తెలిసే ఉంటుంది సో అలాగే ఇక్కడ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలో వీరభద్రస్వామి టెంపుల్ కూడా ఉందంటండి సో నెక్స్ట్ మేము అక్కడికే వెళ్తాము సో చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చేవాళ్ళు సమ్మర్లో వచ్చేవాళ్ళు కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోండి రండి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే మనం సైడ్ కంటే ఇక్కడ కొంచెం టెంపరేచర్స్ అనేవి బాగా ఎక్కువగా అనిపించింది నాకు అండ్ మనకి సాయి ప్రసాదాలయంలోనే మనకి ప్రసాదం కూడా దొరుకుతుందండి ఇక్కడ కోవా అనేది మనకి ప్రసాదంగా ఇస్తారు సో ముందుగా వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది సో ఇది హనుమాన్ టెంపుల్ అండి ఇందాక నేను చెప్పిన వీరభద్రస్వామి టెంపుల్ ఇదేనండి నేను బయట నుంచి చూపిస్తున్నాను అండ్ మేము వెళ్ళే టైంకి అక్కడ ఏదో సం జాతర జరుగుతుందండి సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము షిన్షింగ్నాపూర్ వెళ్తామండి అక్కడ నుంచి షిర్డి నుంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అది సో షినసింగ్నాపూర్ వెళ్ళేదారంతా కూడా మనకి చెరుకు రసాలు అనేవి ఎక్కువగా పెట్టారు స్టాల్స్ సో అక్కడక్కడ ఆగి రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉంది ఇంకో మీరు చూస్తున్నారు కదా మేమైతే ఇక్కడ ఆగాము కొద్దిసేపు సో ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కొంచెం స్పేస్ అయితే ఇచ్చారు సో ఇక్కడ చెరుకు రసం కూడా తీసుకున్నాం మేము ఇక్కడ చెరుకు రసం ఏంటంటే మీరు పాత కాలంలో ఆయిల్ తీసేవారు కదా ఆ పద్ధతి మీకు తెలిసే ఉంటుంది ఆవు రౌండ్ తిరుగుతుంటే దాంట్లోంచి మనకి ఆయిల్ అనేది వచ్చేది సేమ్ అలాగే ఇక్కడ మనకి చెరుకు రసం అనేది ఆ పద్ధతిలో తీస్తున్నారు సో మేము కొద్దిసేపట్లో అక్కడికి వెళ్ళిపోతాము షన్ గురించి మీకు ఐడియా విండు ఉంటుంది సో అక్కడ డోర్స్ అని విన్నాను నేను అంటే లాస్ట్ టైం కూడా నేను వచ్చిన వచ్చాను షిరిడి అప్పుడు కూడా నేను వెళ్ళాను సో వచ్చామండి ఇదే ఎంట్రన్స్ సో ఇక్కడ టెంపుల్ని దర్శనం చేసుకోవడం చాలా మంచిదని చెప్తుంటారు అలాగే పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ప్లే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ